ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుపతి భారత్లో కరోనా కేసులు ఐదు లక్షలు దాటై మృతుల సంఖ్య పదిహేను చేరింది దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు నుంచి జూలై పదవ తేదీ వరకు సిరోలాజికల్ సర్వే చేపడుతున్నారు సహకార బ్యాంకులను రిజర్వ్ బ్యాంకు పరిధిలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ ఆర్డినెన్స్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ రోజు ముద్ర వేశారు ప్రధానమంత్రి నరేంద్ర అరవై ఆరవ మన్ కీ బాత్ రేడియో ప్రసంగం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది సరిహద్దుల్లో బలప్రయోగం ద్వారా యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తే ఆ ప్రాంతంలో శాంతి దెబ్బతినడమే కాకుండా ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చైనాను భారత్ హెచ్చరించింది భారత్లో కరోనా కేసులు ఐదు లక్షలు దాటై వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరగడంతో గడచిన ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది వేల ఐదు వందల యాభై రెండు కేసులు నమోదయ్యాయి అదే సమయంలో మూడు వందల ఎనభై నాలుగు మంది మృతి చెందారు దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య ఐదు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై మూడుకు చేరింది మృతుల సంఖ్య పదిహేను వేల ఆరు వందల ఎనభై ఐదుగా నమోదైంది ప్రస్తుతం వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో లక్ష తొంభై ఏడు వేల మూడు వందల ఎనభై ఏడు మంది చికిత్స పొందుతున్నారు రెండు లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు డెబ్బై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల ఏడు వందల ఏడు మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని నిన్న ఒక్కరోజే రెండు లక్షల ఇరవై వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మందికి పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ తెలిపింది కాగా ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్ మిజోరాం నాగాలాండ్ సిక్కింలో అసలు కోవిడ్ మరణాలు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది ఆ రాష్ట్రాల్లో కేసులు కూడా తక్కువగా ఉన్నాయి దేశ రాజధాని ఢిల్లీలో భారీ స్థాయి కరోనా పరీక్షలు చేపడుతున్నారు ఐసీఎంఆర్ సహకారంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సిరోలాజికల్ సర్వే చేపడుతున్నాయి ఈ రోజు నుంచి జూలై పదవ తేదీ వరకు ఈ సర్వే జరగనుంది నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్థ కూడా ఢిల్లీ ప్రభుత్వానికి సహకరిస్తోంది ఢిల్లీలో యాంటీజెన్ ఆధారిత ర్యాపిడ్ టెస్ట్ పరీక్షలను చేపట్టనున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది దీనికోసం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి యాభై వేల యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ఉచితంగా సరఫరా చేసినట్లు ఐసిఎంఆర్ పేర్కొంది కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీ సిరోలాజికల్ పరీక్షలకు ఒకటి పాయింట్ ఐదు ఏడు లక్షల ఆర్ఎన్ఏ కిట్లను అందజేసింది వీటితో పాటు రెండు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల వైరల్ ట్రాన్స్పోర్ట్ వీటిని అందజేసింది సహకార బ్యాంకులను రిజర్వ్ బ్యాంకు పరిధిలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ ఆర్డినెన్స్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈరోజు వేశారు దీంతో దేశవ్యాప్తంగా ఉన్న పద్నాలుగు వందల ఎనభై రెండు పట్టణ యాభై బహుళ రాష్ట్రాల సహకార బ్యాంకులను రిజర్వ్ బ్యాంకు పర్యవేక్షణలోకి వచ్చాయి కేంద్ర మంత్రివర్గం గత బుధవారం ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపించింది ఇప్పుడు రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడంతో ఈ ప్రక్రియ పూర్తయింది షెడ్యూల్డ్ బ్యాంకులపై పర్యవేక్షణ తరహాలోనే ఇక మీదట సహకార బ్యాంకులపైన ఆర్బీఐకి పర్యవేక్షణ కొనసాగుతుందని కేంద్రం వెల్లడించింది మొత్తం పదిహేను వందల నలభై బ్యాంకుల్లో ఉన్న దాదాపు ఎనిమిదిన్నర కోట్ల మంది ఖాతాదారుల డిపాజిట్లకు భద్రత చేకూరుతుందని తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరవై ఆరవ మన్ కీ బాత్ రేడియో ప్రసంగం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు దూరదర్శన్ ఛానళ్లు ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసారం చేస్తాయి ప్రధానమంత్రి ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు తెలుగు అనువాదం సిబిఎస్ఈ పది పన్నెండవ తరగతి విద్యార్థుల ఫలితాలను జూలై పదిహేను కల్లా విడుదల చేస్తామని బోర్డు పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు కరోనా సంక్షోభం కారణంగా మిగిలిన పరీక్షలను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన తర్వాత సిబిఎస్ఈ బోర్డు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది అన్ని పరీక్షలు రాసిన పది పన్నెండు తరగతి విద్యార్థుల ఫలితాలను యథావిధిగా ప్రకటిస్తారు మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు రాసిన విద్యార్థులకు మాత్రం అత్యుత్తమ మార్కులు సాధించిన మూడు సబ్జెక్టుల సగటు ఆధారంగా ప్రతిభను మదింపు చేస్తారు మూడు సబ్జెక్టులకు మాత్రమే హాజరైన విద్యార్థులకు రెండు సబ్జెక్టుల్లో సాధించిన అత్యుత్తమ మార్కుల సగటు అంతర్గత ప్రాక్టికల్ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా తుది మార్కులు కేటాయిస్తారు పన్నెండవ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ బోర్డు ఇంకో ఇచ్చింది మదింపు ఆధారంగా వచ్చిన మార్కులపై అసంతృప్తిగా ఉంటే ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించనుంది పదో తరగతి విద్యార్థులకు మాత్రం ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసే అవకాశం లేదని బోర్డు స్పష్టం చేసింది ఫలితాలు జూలై పదిహేను కల్లా విడుదలయ్యే అవకాశాలున్నాయని సన్యం తెలిపారు సరిహద్దుల్లో బల ప్రయోగం ద్వారా యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తే ఆ ప్రాంతంలో శాంతి దెబ్బతినడమే కాకుండా ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చైనాను భారత్ హెచ్చరించింది తూర్పు లద్దాఖ్లో చైనా తన కార్యకలాపాలను నిలిపివేయాలని కూడా డిమాండ్ చేసింది చైనాలో భారత రాయబారి విక్రమ్ మిశ్రీ పీటీఏ వార్తా సంస్థతో మాట్లాడుతూ బలప్రయోగం బెదిరింపు ధోరణితో తూర్పు లద్దాఖ్లో యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించడం సరికాదని ఈ విషయాన్ని చైనా గుర్తించడమే ప్రస్తుత సైనిక ప్రతిష్టంభన పరిష్కారానికి ఉన్న ఏకైక మార్గమని స్పష్టం చేశారు దేశంలో చమురు ధరల పెరుగుదల కొనసాగుతోంది దేశ చరిత్రలో ఇరవై ఒక్క రోజుల నుంచి వరుసగా ప్రతిరోజు చమురు ధరలు పెరగటం ఇదే తొలిసారి ఈ రోజు పెట్రోల్పై ఇరవై ఐదు పైసలు డీజిల్పై ఇరవై ఒక్క పైసలు చొప్పున ధర పెరిగింది ఈ నెల ఏడు నుంచి ఇప్పటి వరకు పెట్రోల్పై తొమ్మిది రూపాయల పద్దెనిమిది పైసలు డీజిల్పై పది రూపాయల ఇరవై ఏడు పైసలు పెరిగింది అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును జూలై పదిహేను వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది అయితే అంతర్జాతీయ కార్గో విమానాలకు కొన్ని ప్రత్యేక పరిస్థితులు నడిపే విమానాలకు ఈ నిర్ణయం వర్తించదని పేర్కొంది అలాగే దేశీయ విమాన సర్వీసుల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపింది కరోనా ఉధృతి నేపథ్యంలో మార్చి ఇరవై మూడున విమాన సర్వీసులు నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత మే ఇరవై ఐదున దేశీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైనప్పటికీ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగుతూనే ఉంది విదేశాల్లోని భారతీయులను స్వదేశాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వందే భారత్ మిషన్లో భాగంగా ఎయిర్ ఇండియా సహా పలు విమానయాన సంస్థలు ప్రత్యేక సర్వీసులను మాత్రం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే దేశంలో రైలు సర్వీసులు కూడా ఇప్పట్లో పునః ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు టైం టేబుల్ ఆధారిత అన్ని రెగ్యులర్ ప్రయాణికుల రైలు సర్వీసులను ఆగస్టు పన్నెండు వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించింది దీంతో జూలై ఒకటి నుంచి ఆగస్టు పన్నెండు మధ్య చేసుకున్న అన్ని టికెట్లు రద్దవుతాయని రైల్వే బోర్డు వెల్లడించింది కాగా దేశంలో లాక్డౌన్ వల్ల పలుచోట్ల చిక్కుకున్న వలస కూలీలను తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక ప్రత్యేక రైళ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మరికొన్ని రైళ్లు మాత్రం యథాతథంగా నడవనున్నాయి అస్సోంలో వరదల బీభత్సం సృష్టిస్తున్నాయి బ్రహ్మపుత్ర దాని ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి పదహారు జిల్లాలు నీటి మునిగాయి మృతుల సంఖ్య పదహారుకు పెరిగింది ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది దిహాజీ లఖీంపూర్ బిస్వాంత్ నల్బరి బర్పేట కొక్రాజహర్ నాగోన్ జోర్హాట్ శివసాగర్ దిబ్రుగఢ్ తిన్సుకియా జిల్లాల్లో వరదల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది మొత్తం నూట అరవై రెండు సహాయ శిబిరాల్లో నలభై వేల మూడు వందల డెబ్బై మూడు మంది ఆశ్రయం పొందుతున్నారు మరోవైపు పన్నెండు వేల హెక్టార్లోని పంట నీట మునిగింది రోడ్లు మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి కరోనా మహమ్మారి అంకుర సంస్థలపై తీవ్ర ప్రభావం చూపింది డెబ్బై శాతం అంకురాలకు మూడు నెలలకు మించి నిల్వలు లేకుండా పోయాయి రవాణా పర్యాటక ఆర్థిక వ్యవసాయ సాంకేతిక సేవల్లోని అంకుర సంస్థలు క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళాయి వీటి పునరుజ్జీవం కోసం ప్రభుత్వాల సహకారం అందించాలని సాఫ్ట్వేర్ సేవా సంస్థల జాతీయ సమాఖ్య నాస్కామ్ అభిప్రాయపడింది దేశవ్యాప్తంగా రెండు వందల యాభై అంకుర సంస్థల పరిస్థితులపై ఈ సంస్థ నెల రోజుల పాటు సర్వే నిర్వహించింది వీటిలో డెబ్బై ఎనిమిది శాతం అంకుర సంస్థలు కోటి రూపాయల లోపు ఆదాయం ఉన్నవే కరోనా ప్రభావం వల్ల ప్రస్తుతం దాదాపు యాభై శాతం అంకురాలకు సత్వరం ప్రభుత్వ సహాయం చేయాల్సిన అవసరం ఉందని నాస్కాం పేర్కొంది జమ్మూ కాశ్మీర్లో స్థిర నివాసం అనుమతి పత్రం పొందిన తొలి ప్రభుత్వ అధికారిగా బీహార్కు చెందిన సీనియర్ ఐఏఎస్ నవీన్ కుమార్ చౌదరి నిలిచారు జమ్మూ కాశ్మీర్ వ్యవసాయ శాఖ శాఖగా కొనసాగుతున్న ఆయన జమ్మూ కాశ్మీర్లో భూమి ఆస్తులు కొనేందుకు వీలుగా స్థిర నివాస ధృవీకరణ పత్రం పొందారు రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బై ముప్పై ఐదు ఏ అధికారణాలను రద్దు చేయడంతో జమ్మూ కాశ్మీర్లో ఉంటున్న స్థానికేతరులకు కూడా శాశ్వత నివాస హక్కు పొందే అవకాశం వచ్చింది భారత్లో కరోనా కేసులు ఐదు లక్షలు దాటాయి మృతుల సంఖ్య పదిహేను వేల ఆరు వందల ఎనభై ఐదుకు చేరింది దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు నుంచి జూలై పదవ తేదీ వరకు సిరోలాజికల్ సర్వే చేపడుతున్నారు సహకార బ్యాంకులను రిజర్వ్ బ్యాంకు పరిధిలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ ఆర్డినెన్స్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రోజు ఆమోద ముద్ర వేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరవై ఆరవ మన్ కీ బాత్ రేడియో ప్రసంగం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది సరిహద్దుల్లో బలప్రయోగం ద్వారా యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తే ఆ ప్రాంతంలో శాంతి దెబ్బతినడమే కాకుండా ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చైనాను భారత్ హెచ్చరించింది